పయనమెచ్చటి కోయి. రచన వెన్నకోట సుశీలాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. 4వ ఎపిసోడ్. ప్రసాద్కు తనపైన ఉన్న ప్రేమకు ఆనందంగా ఉన్నా అతడు బంగ్లాని వదులుకోవడం ఏమాత్రం నచ్చలేదు మనోరమకు. తన కొత్త కాపురం అందమైన బంగ్లాలో హాయిగా ఆనందంగా సాగిపోవాలి అని అనుకుంది. ఆ ఇంటిని ఎంతో అందంగా అలంకరించాలని, సాయంత్రం వేళల్లో ఆ వరండాలో కూర్చోవాలని ఏవేవో కలలు కన్నది. అన్నీ భగ్నాలు అయ్యాయి. ఎంతలో ఏదో గుర్తొచ్చినట్టు, ప్రసాద్ కార్ కూడా ఇచ్చేసావా? అది కూడా ఆయన డబ్బుతో కొన్నదే కదా, పంపేశాను బెంకంగానే అన్నాడు. మనోరమ బాధని అంచుకోలేకపోయింది. బాధతో పాటు కోపం ఉవ్వెత్తున పొంగింది. ప్రసాద్ కార్ కూడా ఇచ్చేసావా? నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. నువ్వు చేసిన ఈ పని నాకేం నచ్చలేదు. మనోరమ కన్నీళ్లు చెక్కిళ్లపై ముత్యాల్లాగా మెరిశాయి. ఆమె దుఃఖం చూసి తెల్లబోయాడు. మనోరమ కారు కోసం బంగ్లా కోసం ఏడుస్తోందా? ఎంత విచిత్రంగా ఉంది. నాకంటే నీకు అవే ఎక్కువ మను అని అడగాలి అని అనుకున్నాడు. మనోరమ మనసు మళ్లించాలనే మను సినిమాకి వెళ్దాం పదా అన్నాడు. సినిమా అనే మాట ఆమె దుఃఖాన్ని మరింత పెంచింది. అందంగా అలంకరించుకుని అందమైన కారులో సినిమాకి వెళ్ళాలి అని అనుకుంది. కానీ ఇప్పుడు ఆ కారు లేదు. మాకు వెళ్ళాడంటే ఈ దుమ్ము రోడ్లపై నడుస్తూ వెళ్ళాలి. ఛా, ప్రసాద్ ఎంత పని చేశాడు, కనీసం తన సలహా అయినా తీసుకోలేదు. మను లేచి బయలుదేరు. చేతిని పట్టుకున్న మనోరమ విదిలిచ్చి కొట్టింది. ఆమె ప్రవర్తన అతనికి చిరాకు కలిగించింది. పెళ్ళై 20 రోజులైనా కాలేదు. ఆనందంగా గడపాల్సిన ఈ క్షణాల్ని వ్యర్థం చేస్తోంది. అనవసరపు విషయాలకు బాధపడుతూ మనసు పాడు చేసుకుంటోంది. మనోరమ దిండులో తలదూడి చేడుస్తోంది. ఆమె ఏడుపు చాలా అసహజంగా అసహ్యంగా తోచింది ప్రసాద్కి. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియదు. చూస్తూ ఊరుకున్నాడు. వెక్కి వెక్కి మనోరమ అలా ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడ్చేది కారు బంగ్లా లేవని, ఎవరో బంధువులు చనిపోయినారు అన్నంత ఆవేదనగా ఏడుస్తోంది. ప్రసాద్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నాడు. మనోరమ దేవతామూర్తి అని, తనకి అలౌకిక అమర ఆనందాన్ని పంచిస్తుందని భ్రమించాడు. కానీ ఆమె అతి సాధారణమైన స్త్రీ అని, లౌకిక సుఖాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఇప్పుడే గ్రహించాడు ప్రసాద్. కానీ ఏం లాభం, అప్పటికే కాలాతీతం అయిపోయింది. మొన్నాడు ఉదయం ప్రసాద్ కళ్ళు విప్పగానే మనోరమ నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె నవ్వు చూడగానే ప్రసాద్ మనసులోనే చికాకులన్నీ మటుమాయం అయ్యాయి. నిన్నటి సంఘటన ఇంకెంత తుఫాన్ రేపుతుందో అని భయపడ్డాడు. ఇప్పుడు మనోరమని చూస్తుంటే మనసంతా ప్రశాంతంగా ఉంది. ప్రసాద్ ఇంకా నిద్రేనా? లే, త్వరగా లేచి తయారవు, మనం వెళ్ళాలి అంది హడావిడిగా. ఎక్కడికి మనం? ముందు నువ్వు మంచం నుంచి లే, 5 నిమిషాల్లో తయారై వచ్చా అంటే అసలు విషయం చెప్తాను అని అతని చేయి పట్టుకొని లేపింది. ప్రసాద్ 1/2 గంటలో తయారై వచ్చాడు. ఎప్పటికైనా చెప్తావా? తలదూకుంటూ అడిగాడు. మా ఆంటీ వాళ్ళ ఇంటికి, ఈరోజు వాళ్ళ ఇంట్లో మన భోజనాలు. ఎందుకు? అదేం ప్రశ్న? మన పెళ్ళైనందుకు వాళ్ళు మనని భోజనానికి పిలిచారు. ప్రసాద్ గొంతులో పచ్చివల్లక్కాయ పడ్డట్టుగా అయింది. నిజానికి 4 రోజుల్లోకి వెళ్ళాలంటే చాలా బిడియంగా బంధువులకి స్నేహితులకు సాధ్యమైనంతగా దూరంగా ఉంటాడు. ఇవాళ కొత్త వాళ్ళంటే మరీ కంగారు. వాళ్లతో ఏం మాట్లాడాలో తెలియదు. కొందరు అతనికి గర్వం అనుకుంటారు. కానీ ప్రసాద్ తన స్వభావాన్ని ఎలా మార్చుకోగలడు? అందరూ తన గురించి అనుకునే మాటలు వింటూ కూడా మౌనంగా ఉండిపోయేవాడు. ఇప్పుడు మనోరమ ఎవరో కొత్త వాళ్ళింటికి వెళ్దామనేసరికి అప్పటి వరకు ఉన్న ఉత్సాహం తగ్గిపోయింది ప్రసాద్కి. ఇప్పుడెందుకు మనం? ఇంకా నయం. వాళ్ళు మాకు చాలా దగ్గర బంధువులు. ఈరోజు రమ్మని ఆహ్వానించారు. మనం వెళ్లాల్సిందే ఖచ్చితంగానే చెప్పింది. పద ప్రసాద్. మనోరమ అతని చేతిని పట్టుకుంది. ఇద్దరూ వెళ్ళారు. విక్టర్ దంపతులు ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ 50 పైబడిన వయసు వాళ్లే. కొడుకులు 3 దూర ప్రాంతాల్లో ఉన్నారు. ఆఖరిని పుట్టిన కూతురు 1 డిగ్రీ చదువుతోంది. వాళ్ల మర్యాదలకు ప్రసాద్ మనోరమ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. బాబు ప్రసాద్, మీరు జమీందారులు, మేము సామాన్యులం. మా మర్యాదల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే మన్నించు అన్నాడు ఆయన. అబ్బే, అదేం లేదండి. మనోరమను చేసుకున్నాక నేను కూడా మీలో ఒకన్నైపోయాను. నన్ను ప్రత్యేకంగా చూడకండి అన్నాడు ప్రసాద్. ఆ మాటలకు ఆయన సంతోషించాడు. కాఫీ పలహారాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. ముసలాయన ప్రసాద్ పక్కన చేరి విశేష సేకరణ మొదలుపెట్టాడు. బాబు, నీకెంత ఆస్తి ఉంది?
ఆ విషయం ప్రసాద్కు కూడా తెలియదు. నాకు తెలియదండి, నాకు తెలుసులే. అబ్బో చాలానే ఉంటుంది. మీ వంశం, మీ జమీందారీ గురించి మాకు బాగా తెలుసు. ముఖ్యంగా మీ నాన్నగారి దేశభక్తి చాలా గొప్పది. తండ్రి ప్రశంస ప్రసాద్ మనసులో ముళ్ళులాగా దిగింది. బాబు ప్రసాద్, ఒక్కసారి మీ అమ్మగారి ఫోటో పేపర్లో చూశాను. ఆవిడకెన్ని నగలున్నాయో, ఆయన భార్య అందుకుంది. ప్రసాద్కి సంభాషణ బొత్తిగా రుచించడమే లేదు. ముళ్ళ మీద కూర్చున్నట్టు అతి కష్టం మీద కూర్చున్నాడు. మీరిద్దరే గా పిల్లలు? అవునండి, చెల్లాయికి పెళ్ళైపోయింది. మనుకి పెళ్లిలో ఒక నగైనా పెట్టలేదే అని అడిగింది ఆవిడ. మెడలోతు నీటిలో ఉంచినట్టు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ప్రసాద్. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. తనకివేం పట్టనట్టు మనోరమ చిరునవ్వు చిందిస్తూ మ్యాగజైన్ చదువుకుంటోంది. బావగారు, మీకు ఏనుగులు లొట్టిపెట్టెలు ఉన్నాయట కదా, మనో చెప్పింది, కూతురు అడిగింది. ప్రసాద్ నవ్వుతూ, ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు అవేం లేవమ్మా అన్నాడు. పోనీ గుర్రాలైనా ఉన్నాయా? ఆ బావగారు, మనందరినీ మీ ఇంటికి తీసుకెళ్ళాలి, మాకు అవన్నీ చూపించండి అన్నదామె. ప్రసాద్ మాట్లాడలేదు. ఒసే చిట్టి, ఆయన వాళ్ళ అమ్మ నాన్న మీద అలిగారే, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, మనోరమ సమాధానం చెప్పింది. ముసలాయన కల్పించుకొని, బాబు ప్రసాద్, మను అంతా చెప్పింది. ఈ పంతాలు పట్టింపులు శాశ్వతం కాదు. ఎంతైనా నువ్వు ఆయన కొడుకువి. నిన్ను కాదని ఆయన ఆస్తి ఎవ్వరికి ఇవ్వలేడు. ఒకవేళ ఇచ్చారే అనుకో, అయినా నువ్వు భయపడాల్సిన పనేం లేదు. నీకు అండగా మేము ఉంటాం. ఇటువంటి వ్యవహారాలు నాకు కొట్టిన పిండి. ఆ ఆస్తి అంతా నీకు వచ్చేటట్టు చేస్తాను. సరేనా, నువ్వేం దిగులు పడకు, ధైర్యంగా చెప్పాడు. ఆయన మాటలకు ప్రసాద్ తెల్లబోయాడు. తనేదో ఆస్తి కోసం బాధపడుతున్నట్టు ఊరడిస్తున్నాడేమిటి ఈయన? కోర్టు వ్యవహారం అంటూ ఎంతో దూరం వెళ్ళిపోయాడు. తన కోరికను మన్నించని తండ్రి, ఆస్తి తనకెందుకు? తనకు ఒంట్లో శక్తి ఉంది. దానితో పాటు యూనివర్సిటీ వారు ఇచ్చిన డిగ్రీ ఉంది. వాటితో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోకపోడు. మనోరమ కోసం అన్నీ వదులుకున్నవాడు. దానికి తనకేం బాధ లేదు. మనోరమ ముందు తనకవన్నీ తృణప్రాయం. తన కోసం బీరువాలో డబ్బు ఉంచినా దానివైపు కన్నేసి కూడా చూడలేదు. తండ్రి వచ్చి తనని, మనోరమని ఆ ఇంటికి ఆహ్వానించిన రోజే మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాడు. అంతే, అంతవరకు ఇంతే. ప్రసాద్ ఆలోచనలో ఉండగా భోజనాల ఏర్పాట్లు జరిగాయి. ఆలోచనలు కట్టిపెట్టి భోజనానికి రా, మను వచ్చి లాక్కెళ్ళింది. భోజనాలు అయ్యాక ఇంటికి తిరిగి వచ్చారు. మరి 4 రోజుల వరకు ఎవ్వరు ఒకరింటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో సాయంత్రం వరకు గడిపి రావడం మామూలైంది. వెళ్ళినేళ్లలో ప్రసాద్ ఆస్తుల గురించి, బంగారం గురించి అడగడం, అతని గొప్పతనాన్ని, మనోరమ అదృష్టాన్ని పొగడ్డం మామూలైపోయింది. అయితే అల్లుడుగారిక ఉద్యోగం చేయక్కర్లేదు. ఏం అదృష్టం, మనోరమ పెంతండ్రి అసూయపడ్డాడు, అతని కుమారరత్నం. బావగారు, మీ అస్టేట్లో నాకు ఒక ఉద్యోగం ఇప్పించరు అని అడిగాడు. ప్రసాద్కి ఆ మాటలు వింటుంటే అక్కడికక్కడే పారిపోవాలి అని అనిపించింది. ఇటువంటి చోట్లకి ఎప్పుడూ రాకూడదు అనిపించింది. ఆ రాత్రి మనోరమతో అన్నాడు, మను, ఇంకా ఎవరింట్లో అయినా భోజన కార్యక్రమాలు ఉన్నాయా? మనోరమ నవ్వుతూ, ఏం, రోజు ఎవరింటికైనా వెళ్ళాలని ఉందా అని అడిగింది. ప్రసాద్ నవ్వలేదు. తీక్షణంగా చూస్తూ, ఇంకా ఎటువంటి పార్టీలకు ఎవరింటికి రానని చెప్తున్నాను, కావాలంటే నువ్వెళ్ళు అన్నాడు. మనోరమ గంభీరంగా అయిపోయింది. ఎందుకని రాకపోవడం? మనం వెళ్ళిన ప్రతి చోట వాళ్ళందరూ నా మీద ఎలా దండయాత్ర చేస్తున్నారో నువ్వు చూడడం లేదా? బొత్తిగా సంస్కారహీనులు. తన వాళ్లను అలా అనడం మనోరమ సహించలేకపోయింది. నేను నెత్తిన పెట్టుకొని గౌరవిస్తున్న వాళ్ళు సంస్కారహీనులా? వాళ్ళు మన మంచి చెడ్డలు అడిగారు, అది తప్ప వాళ్ళలా నా ఆస్తి వివరాలు అడగడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నువ్వు జమీందారు కొడుకువు కాబట్టి అడిగారు, నాలాంటి దాన్ని అడుగుతారా? మనోరమ విసరుగా అంది. ప్రసాద్ స్వరం తగ్గించి మెల్లగా అన్నాడు, నేనిప్పుడు జమీందారు కొడుకును కాదు. అది ఒక్కప్పటి విషయం, ఇప్పుడు నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. మనోరమ నివ్వెరపోయింది. ఆ రోజు ప్రసాద్ తాను బంగ్లాని కారుని వదులుకున్నానని చెప్తే బాధపడిపోయి ఏడ్చింది. కానీ ఆ తర్వాత తనని తానే సర్ది చెప్పుకుంది. ప్రసాద్ తాత్కాలికమైన ఆవేశంలో అలా అని ఉంటాడు. కొన్ని రోజులు పోయాక అతడే సర్దుకుంటాడు, మళ్ళీ వాటిని తెచ్చుకుంటాడు. తను బంగ్లాలో కాపురం పెట్టి కారులో తిరగచ్చు అని అనుకుంది. కానీ ఇన్నాళ్ళైనా ప్రసాద్ తన పట్టు సడలించకపోవడం, ఆనాటి మాట మీదే స్థిరంగా నిలబడి ఉండడం ఆమెకు ఆశ్చర్యంతో పాటు కోపాన్ని కూడా కలిగించింది. ప్రసాద్, నువ్వు ఆ బంగ్లా, ఆ కారు తిరిగి తెచ్చుకోవా? ప్రసాద్ అసహనంగా అరిచాడు. మను,
ఇదివరకు ఒకసారి చెప్పాను, మర్చిపోయావా? మనోరమ రెచ్చిపోయింది. అయితే ఇక ఎప్పటికీ ఇలా దరిద్రుడిగానే ఉండిపోవాలని అనుకుంటున్నావా? నీ తండ్రి ఆస్తి అక్కర్లేదా? అక్కర్లేదు. నేను దరిద్రుణ్ణి కాదు, నా ఒంట్లో శక్తి ఉంది, డిగ్రీ ఉంది, అదృష్టం కలిసి వస్తే నేను కూడా లక్షాధికారుని కావచ్చు, దృఢంగానే చెప్పాడు. మనోరమకు కోపం వస్తోంది, అంతులేని దుఃఖం కలుగుతోంది. అలా మాట్లాడుతున్న ప్రసాద్ మీద పడి రెక్కేయాలన్నంత ఆవేశం కలుగుతోంది. ప్రసాద్, నీకేం తెలియదు, మనం ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అంత డబ్బు సంపాదించలేము. అయినా మనకు న్యాయంగా రావాల్సిన డబ్బును తెచ్చుకోవడంలో తప్పు ఏం లేదుగా. ఆవేశాన్ని అంచుకుంటూ సాధ్యమైనంతగా నచ్చ చెప్పే ధోరణిలోనే మాట్లాడింది. ప్రసాద్కి ఆ మాటలు రుచించలేదు. తను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా తన ధోరణిలో తాను మాట్లాడడం ఆగ్రహాన్ని కూడా కలిగిస్తోంది. మను ఇక పదే పదే ఆ విషయం నా దగ్గర ప్రస్తావించకు. నా వివాహానికి అంగీకరించని వాళ్ళ ఆస్తి కానీ డబ్బు కానీ నాకు అక్కర్లేదు. నువ్వు నన్ను ఇక విసిగించకు. నేను త్వరలోనే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను, అప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం. నా గతం మర్చిపో, ఇంకెప్పుడు ఆ విషయం ఎత్తకు అని దుప్పటి ముసుకేశాడు. మనోరమ స్థాణువులాగా కూర్చుండిపోయింది. అందరి ఆడపిల్లలానే మనోరమ కూడా భవిష్యత్తు గురించి అందమైన కలలు కంది. అందం, చదువు, ఐశ్వర్యం ఉన్న వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంది. ప్రసాద్ తనను చేసుకుంటాడు అనగా ఎంతో పొంగిపోయింది. జమీందారుల బిడ్డ అయిన ప్రసాద్ని పెళ్ళాడి జమీందారుల కోడలనై ఆ ఇంట్లో మహారాణిలాగా జీవించాలి అని అనుకుంది. కలలో కూడా ఊహించని అదృష్టం పట్టబోతోంది అని ఎంతో ఆనందించింది. కానీ ప్రసాద్ ఇలా పంతాలకు పోయి ఆస్తిని దూరం చేసుకుంటాడని ఎప్పుడూ ఊహించలేదు. కలలన్నీ కరిగిపోగా కట్టుకున్న పేకమేడలన్నీ కూలిపోగా ఎడారిలో ఒంటరి పక్షిలా దిగులుగా కూర్చుండిపోయింది మనోరమ. ప్రసాద్ ఒకప్పుడు తన భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఊహించుకునేవాడు. పెద్ద చదువు చదవాలని, విదేశాలకు వెళ్ళాలని, ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించాలని, 10 మందిలో గౌరవించబడాలని, ఇలా ఎన్నెన్నో కోరికలు ఉండేవి అతనికి. కానీ ఇప్పుడు మనోరమతో పెళ్ళయ్యాక అతని కోరిక ఒక్కటే, వీలైనంత త్వరలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుని తన కాళ్లపై తను నిలబడాలని, భార్యను పోషించుకోవాలని అతని కోరిక. ప్రస్తుతం అతడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. రోజు పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూడడం, తనకు సరిపోయే ఉద్యోగాలకు అప్లై చేయడం అతని దినచర్యగా మారింది. ఒకరోజు ఉదయం ప్రసాద్ లైబ్రరీకి వెళ్ళబోతుండగా కరుణాకర్ రావు కనిపించాడు. ప్రసాద్, రోజు ఉదయమే ఎక్కడికో వెళ్తున్నావు, లైబ్రరీకండి. అతని సమాధానం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. లైబ్రరీకా, ఎందుకు? క్షణం తటపటాయించి అసలు విషయం బయటపెట్టాడు ప్రసాద్. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను కదండి, వాంటెడ్ కాలమ్స్ చూడడానికి. ఆయనకు నోట మాట రాలేదు. ప్రతిరోజు ఉదయమే బయటకు వెళ్తుంటే ఏదైనా బిజినెస్ పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడో లేక యూనివర్సిటీలో చేరడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ అంతేగాని ఉద్యోగం కోసం చూస్తున్నాడు అని అనుకోలేదు. ప్రసాద్, నీకింత హఠాత్తుగా ఉద్యోగం దేనికయ్యా? హాయిగా యూనివర్సిటీలో చేరు, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళు, లేకపోతే భారీ ఎత్తున ఏదైనా వ్యాపారం చేయి. కాంతారావు ఉచితంగా సలహా ఇచ్చాడు. వాటికి డబ్బు కావాలి కదా. కరుణాకర్రావు బిగ్గరగా నవ్వాడు. ఏమిటయ్యా ఆ పిచ్చి ప్రశ్న, మీ నాన్న జమీందారు, మర్చిపోయావేమిటి? ప్రసాదు స్తబ్దుడయ్యాడు. మళ్ళీ ఇక ఇంకో తుఫాను ఎదుర్కోవాలన్న మాట అయినా తప్పదు కదా రావుగారు. నేను మా నాన్నగారి డబ్బులో చిల్లి గవ్వ కూడా ముట్టుకోదలుచుకోలేదు. ఎప్పుడైతే మనోరమం చేసుకున్నానో అప్పుడే నాకు ఆయనకు సంబంధం తెగిపోయింది. స్వశక్తితో నా కాళ్ళ మీద నేను నిలబడదలుచుకున్నాను, అందుకే ఉద్యోగం ప్రయత్నం మొదలుపెట్టాను. రావుగారికి నోట మాట రాలేదు. ప్రసాద్ వైపు వెర్రిగా చూస్తూ నిలబడిపోయాడు. ఆయన కళ్ళకు ప్రసాద్ లోకజ్ఞానం తెలియని మూర్ఖుళ్లాగా, తెలివితేటలు ఏమాత్రం లేని పిచ్చివాళ్లాగా కనిపించాడు. ప్రసాద్, నువ్వు సృహలో ఉండే మాట్లాడుతున్నావా? ప్రసాద్కి ఆ మాటలు అనుమానాన్ని కలిగించాయి. అవునండి, నేను మనస్ఫూర్తిగా అంటున్న మాటే ఇది. ప్రసాద్ కోపంగా ఏదైనా అనాలి అని అనుకున్నాడు. కానీ వయసులో పెద్దవాడైన కరుణాకర్రావు ముఖం చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు. నాకు అలా అనిపించడం లేదు, లేకపోతే ఏమిటయ్యా ఇది, కొన్ని లక్షలు ఖరీదు చేసే ఆస్తిని పంతాలు పట్టింపులతో వదులుకుంటావా? ఇదేమన్నా నీకు బాగుందా? బతక నేర్చిన వాడి లక్షణం ఇదేనా? నీ తండ్రి దగ్గర నీకు భయమైతే నువ్వు ఇలా కూర్చో, మిగతా వ్యవహారం అంతా నేను నడిపిస్తాను. క్షణాల్లో నీ ఆస్తి నీకు వచ్చేటట్టు చేసేస్తాను.
అమ్మో ఎంత ఆస్తి, అదంతా వదిలేసి వచ్చాట, ఎక్కడో పిచ్చివాళ్లాగా ఉన్నావోయ్. కరుణాకరరావు సన్నగా చివాట్లు వేయసాగాడు. వీళ్ళందరికీ తను అక్కర్లేదు, తన అభిప్రాయాలతో మనోభావాలతో పనిలేదు. అందరికీ ఆస్తి కావాలి, తనకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదా? వీళ్లకు తన సెంటిమెంట్లతో పనిలేదా? వీళ్ళందరూ తనొక పిచ్చివాడు కింద జమ కడుతున్నారు, తనపై పెత్తనం చెలాయించాలి అని చూస్తున్నారు. వీళ్లకు ప్రేమ ఆప్యాయతలు అక్కర్లేదు, డబ్బే ముఖ్యం. చి, అంత స్వార్థపరులు. ఈ వ్యవహారం తను సహించడు. ప్రసాద్ తెల్ల కాగితం మీద సంతకం ఒకటి పెట్టిపడే, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను, నాకు ఇష్టం లేదండి, ప్రసాద్ స్పష్టంగా చెప్పాడు. ఆయన తెల్లబోతూ, ఇష్టం లేనిది ఏమిటి, సంతకం పెట్టడమా లేక ఆస్తా అని అడిగాడు. రెండూను. ఇక ఆస్తి కోసం నన్ను విసిగించకుండా నా మానాన నన్ను బ్రతకనివ్వండి చాలు, నేను జమీందారు కొడుకుననే విషయం మీరు అందరూ మర్చిపోతే చాలా మంచిది, వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. కరుణాకర్రావు ప్రసాద్ వెళ్ళిన వైపే వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు. డాడీ ఏదో చెప్పడానికి వచ్చిన మనోరమ తండ్రి అలా నిశ్చేష్టుడిగా ఉండిపోవడం చూసి ఆశ్చర్యం కలిగించింది ఆమెకు. డాడీ భుజాలు పట్టుకొని కుదిపింది. కరుణాకర్రావు ఈ లోకంలోకి వచ్చాడు. డాడీ ఏమిటి అలా ఉండిపోయారు, ఏం జరిగింది కంగారుగా అడిగింది. ఏం లేదు తల్లి, మీ ఆయన చూసావా ఎలా తయారయ్యాడో, విచారంగా అన్నాడు. ఏమన్నాడు, ఆస్తి వద్దుట, తన డిగ్రీతో ఉద్యోగాన్ని సంపాదించుకుంటాట, నిన్ను అలాగే పోషిస్తాట. నీ మొగుడు ఎంత మూర్ఖుడు అనుకోలేదమ్మా. మనోరమ తలంచుకుంది. జమీందారుల బిడ్డ, లక్షల ఆస్తికి వారసురాలు అవుతామని ఎంతో పొంగిపోయాను, చివరకు ఇలా అయింది. డిగ్రీ చదువుకుని ఏం ఉద్యోగం వస్తుంది, వచ్చిన ఆ చాలీ చాలని జీతంతో నిన్నెలా పోషిస్తాడు. మన వాళ్ళందరూ ఈ సంబంధాన్ని వద్దని చెప్తూనే ఉన్నారు, కానీ మీరు ప్రేమించేసుకున్నారని నువ్వు గొప్పదాని అవుతావు అని అనుకుని అంగీకరించాను, చివరికి ఇలా అయిందా, అంతా నిద్రదృష్టం. తండ్రి అలా అనేసరికి మనోరమకు దుఃఖం ఉంచుకొచ్చింది. తన గదిలోకి వెళ్ళి దుఃఖభారం తీరే వరకు ఏడ్చింది. అరే ప్రసాదు, నువ్వా, ఏమిటి బాలకం? తన పక్కన ఆగిన కారులోంచి వినవచ్చిన మాటలకు ప్రసాదు తల తిప్పి చూశాడు. పక్కన తెల్లటి అంబాసిడర్ కారు ఆగి ఉంది. దానిలోంచి పరిచితమైన మొహం తొంగి చూస్తోంది. ఎవరో ఏంటో గుర్తుకు రావడం లేదు. ప్రసాద్, ముందు కారు ఎక్కు, డోర్ తీశాడు. అప్పటికి మధ్యాహ్నం 11 గంటలు దాటింది. ఎండ మాడిచేస్తోంది. ప్రసాద్ లైబ్రరీ నుంచి తిరిగి వస్తున్నాడు. అప్పుడే ఇంటికి వెళ్తే భోజనం కోసం వచ్చాడని విసుక్కుంటారని భయం. బయట తిరగాలంటే ఎండ మాడిచేస్తోంది. ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో ఉండగా ఈ ఆహ్వానం. మారు మాట్లాడకుండా కారు ఎక్కాడు. కారు స్టార్ట్ అయింది. ప్రసాద్, నేనెవరో గుర్తుపట్టావా? ప్రసాద్ అతని వైపు చూశాడు. అందంగా హుందాగా అతి ఖరీదైన మనిషిలా ఉన్నాడు. అసలు మనుషుల వైపు సరిగ్గా చూసి ఎప్పుడైనా స్నేహపూర్వకంగా మాట్లాడితేగా గుర్తుండేది. మాట్లాడడానికే సిగ్గు. నా పేరు సురేష్, మన ఇద్దరము ఇంటర్ 2 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, ప్రసాద్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్కి వెళ్ళాను, ప్రస్తుతం ఆఖరి సంవత్సరంలో ఉన్నాను. ఇది అయ్యాక నాన్నగారి వర్క్షాప్ చూసుకుందామని అనుకుంటున్నాను. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అంటూ అతని వైపు పరిశీలనగా చూశాడు. ప్రసాద్ ముఖానికి పట్టిన జిడ్డుని, మాసిపోయిన బట్టల్ని చూస్తూ, ఏమిటి బాలకం అన్నాడు అతడే మళ్ళీ. ఏముంది, ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉన్నాను, నిరుద్యోగిని కదా, దానికి తగ్గట్టు ఈ వేషం. నవ్వలేక నవ్వాడు. ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకేం పట్టింది, లక్షాధికారి బిడ్డవు, అదంతా ఒకనాటి కదలే కానీ మీ నాన్నగారితో చెప్పి నాకు ఇక్కడ ఉద్యోగం ఇప్పించగలవా సురేష్? ఏం చదివావు? డిగ్రీ పూర్తయింది. నాన్నగారితో చెప్పి చూస్తాను. మాటల్లోనే కారు ఒక పెద్ద మేడ ముందు ఆగింది. అత్యంత ఆధునికంగా ఉంది ఆ మేడ. సురేష్ తన గదిలోకి తీసుకెళ్లాడు. ఏసీ రూమ్ చల్లగా ఉంది, ఎర్రటి కార్పెట్, మెత్తడి సోఫాలు. ఆ గది అలంకరణ చూస్తుంటే ప్రసాద్కి తన ఊళ్ళోని తన గది గుర్తొచ్చింది. బలవంతాన ఆలోచనల్ని మళ్లించాలి అని అనుకున్నాడు. పనికుర్రాడు 2 చల్లటి షర్బత్ గ్లాసులు తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. ప్రసాద్, నువ్వు ఇవాళ ఇక్కడే భోంచేయాలి అన్నాడు సురేష్ షర్బత్ తాగుతూ. వద్దు సురేష్, నేను వెళ్ళాలి, ఇంకో 1/2 గంటలో నాన్నగారు వస్తారు. ప్రసాద్, నిన్ను పరిచయం చేస్తాను, రాజా ఆనంద ప్రసాద్ రావు గారి మనవడు. మా ఇంటికి రావడం అంటే ఎంత అదృష్టం, నాన్నగారు కూడా చాలా సంతోషిస్తారు అన్నాడు సురేష్.
రాజా ఆనందరావు గారి మనవడు. ఆ మాట ప్రసాద్ కళ్ళలో నీళ్లు తిరిగేలాగా చేసింది. అదంతా ఒకప్పుడు. ఆ తాతగారు మహారాజు. ఆ తాతగారు ఆనంద ప్రసాద్ నిజంగా ఆనంద స్వరూపుడే. ఈ మనవడు భికారి. ఈ ఆనంద ప్రసాద్ దురదృష్టానికి ప్రతిరూపం. తనని ఆయన గారు మనవడుగా పరిచయం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు ప్రసాద్కి. కానీ వద్దని చెప్పలేకపోయాడు. సురేష్తో తనకు అవసరం ఉంది. అతని తండ్రికి రికమెండ్ చేసి తనకు ఉద్యోగం ఇప్పించవచ్చు. అందుకే మౌనం వహించాడు. సురేష్ తను కాలేజీ విశేషాలు, తండ్రి వర్క్షాప్ గురించి చెప్తున్నాడు. ప్రసాద్ అన్యమనస్కంగానే ఊకొడుతున్నాడు. 12 దాటాక కింద కారు హారాన్ని వినిపించి సురేష్ మాట్లాపి కట్టెను తొలగించి కిటికీలోని చూశాడు. నాన్నగారు వచ్చారు. 10 నిమిషాల తర్వాత పనికుర్రాడు వచ్చి, బాబుగారు అయ్యగారు భోజనానికి రమ్మంటున్నారు అని చెప్పాడు. ప్రసాద్ పద, సురేష్ త్వరపెట్టాడు. ఇద్దరు కిందకి దిగి వచ్చారు. విశాలమైన డైనింగ్ హాల్, ఖరీదైన రోజ్వుడ్ టేబుల్ పై నుండి వెండి పళ్ళాలు, గ్లాసులు తళతళా మెరిసిపోతున్నాయి. ప్రసాద్కి ఆ ఇంట్లో ప్రతి అణువు తన ఇంటిని గుర్తు చేస్తోంది. తన ఇంట్లో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేస్తున్నాయి. సురేష్ ఇంట్లో ఉండడం ప్రసాద్కి దుర్భరంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఆ ఇంటి నుంచి బయటపడాలి అని అనిపించింది. రా ప్రసాద్, అలా కూర్చో. సురేష్ కుర్చీ జాపాడు. నౌకర్లు చకచకా వడ్డిస్తున్నారు. డాడీ ఇతను నా ఫ్రెండ్ ప్రసాద్. సురేష్ తండ్రికి పరిచయం చేశాడు. ప్రసాద్ని నక శిక పర్యంతం పరీక్ష చేస్తూ, ఓ అలాగా అన్నాడు అవాస్తవంగా. డాడీ, ప్రసాద్ అంటే ఎవరనుకున్నావు? రాజా ఆనంద ప్రసాదరావు గారి మనవడు అన్నాడు సురేష్. అటువంటి వ్యక్తి తన స్నేహితుడు అనే గర్వంతో. ఆ మాటలతో అతని తండ్రితో పాటు తల్లి చెల్లెలు కూడా ఆశ్చర్యచకితులు అయ్యారు. సురేష్, నిజమా? ఆయన గొప్ప జమీందారు. ఆయన కుమారుడు నరసింహ ప్రసాద్ గారు గొప్ప దేశభక్తులు. లక్షల ఆస్తిని దేశానికి ఇచ్చారు. అయినా ఇంకా ఎన్నో తరాల వరకు తరగని ఆస్తి ఉంది. ఆయన కుమారుడా? ఇతను ఆశ్చర్యంగా అడిగాడు. ప్రసాద్ మాలకం ఆయనకు అనుమానాన్ని కలిగిస్తోంది. మాసిపోయి చెమట కంపు కొడుతున్న దుస్తులు, అలసిపోయిన శరీరము, రేగిన జుట్టు. జమీందారుకు మనవడా ఇతను? తండ్రి ఆలోచనలను పసిగట్టి సురేష్ అన్నాడు. డాడీ, మిగతా విషయాలన్నీ తర్వాత చెప్తాను. ప్రసాద్కి ప్రస్తుతం ఉద్యోగం కావాలి, మీరు ఇప్పించాలి. జమీందారు గారి మనవడికి నేను ఉద్యోగం ఇప్పించడమా? అవును డాడీ, సాధ్యమైనంత త్వరలో మీరు ఇప్పించాలి. అలానే చూద్దాంలే, ముందు భోజనం కానివ్వండి. ప్రసాద్, ఇక నీకు ఉద్యోగం గురించేం దిగులేదు, తప్పకుండా వచ్చేస్తుంది. ప్రశాంతంగా భోంచేయి. ఆ మాటలకు ప్రసాద్కు ఉద్యోగం వచ్చినంత ఆనందం కలిగింది. అప్పుడే అతని మనసు ఉద్యోగం దొరకగానే ఏమేం పనులు చేయాలో అని ఆలోచిస్తోంది. భోజనాలు అయ్యాక ప్రసాద్ ఇంటికి బయలుదేరాడు. సురేష్, థ్యాంక్స్ రా. కమ్మటి భోజనం పెట్టడమే కాదు, మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తున్నాం. నీ రుణం ఎలా తీర్చుకుంటాను? ఛా, అదేం మాటరా. మనలో మనకి రుణాలు ఏంటి? మళ్ళీ 2 రోజులు పోయాక కనపడు. డాడీ నీకు ఉద్యోగం రెడీగా ఉంచుతారు. వస్తారా? థ్యాంక్స్. మేఘాల్లో తేలిపోతున్నట్టు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఇంటికి వచ్చాడు ప్రసాద్. ఎక్కడికి వెళ్ళావు ప్రసాద్? నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే, వడ్డించడం నా వల్ల కాదు. మనోరమ విసుక్కుంది. అది చూసి ప్రసాద్ ఉత్సాహం చల్లారిపోయింది. ఆమెతో సురేష్ గురించి, అతని ఇవ్వబోయే ఉద్యోగం గురించి చెప్పాలనుకున్నాడు. కానీ మనోరమ మొహం చూసి అంతా మౌనంగా ఉండిపోయాడు. నేను ఒక ఫ్రెండ్ ఇంట్లో భోంచేసి వచ్చాను అని మంచం మీద పడుకున్నాడు. మనోరమ అంత దగ్గరగా వచ్చింది. ప్రసాద్, ఇవాళ పొద్దున ఏం జరిగిందో తెలుసా? కోపం బాధ మిళితమైన స్వరంతో అంది. చెప్పు. నువ్వే. ప్రసాద్ మంచం మీద వెనక్కి వాలాడు. పొద్దున్న నువ్వు వెళ్ళాక నా స్నేహితురాళ్ళు 3 వచ్చారు. మాటల సందర్భంలో, మను నువ్వెప్పుడు ఇక మీ డాడీ ఇంట్లోనే ఉంటావట కదా అని అడిగారు. నాకేం చెప్పాలో తోచలేదు. మెల్లగా ఏదో అబద్ధం చెప్పబోతూ ఉండగా ఎక్కడి నుండో డాడీ గబగబా అక్కడికి చేరారు. వచ్చిన వాళ్లతో, అవునమ్మా, మా అమ్మాయి అల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ఇంకెక్కడికి వెళ్ళరు. వాళ్ళకే ఉంది ఇల్లా వాకిలా. మా అల్లుడు గారు పెద్ద ఉద్యోగం రావాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకున్నది ఒట్టి బిఏ డిగ్రీ. పాపం, ఉద్యోగం దొరకలేదు. లక్షల ఆస్తి వదులుకున్నాడు. ఉద్యోగం దొరికినా చాలీ చాలని జీతంతో ఈ పట్టణంలో ఎలా కాపురం చేస్తారు? కాబట్టి ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతారు అంటూ మనల్ని వాళ్ళందరి ముందు అవమానపరిచారు. నాకు తల కొట్టేసినంత పనైంది, మనోరమ చెప్తే ఉంది. ప్రసాద్ వినలేక, మను ఇక చెప్పకు అన్నాడు కళ్ళు మూసుకుంటూ. ప్రసాద్, డాడీ అన్నదానిలో కూడా తప్పేం లేదు కదా. ఆయన చెప్పినవన్నీ పచ్చి నిజాలు. నువ్వు ఆస్తి వదులుకోవడం ఒక నిజం, నీ ఉద్యోగం రాకపోవడం మరొక నిజం.
అసలు ఎప్పటికైనా వస్తుందో లేదో? ఎందుకు రాదు మను? తప్పక వస్తుంది. ప్రసాద్ ఆమె ఒడిలో తలదూర్చాడు. మను, ఎటువంటి కష్ట సమయంలో మనం ధైర్యంగా ఉండాలి. నువ్వు నవ్వుతూ నా పక్కన నిలబడితే చాలు, నాకెంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మను, నాతో నువ్వు సహకరిస్తావా? సహకరించడమా అంటే పస్తులుండడమా? నా వల్ల కాదు, కరుకుగా సమాధానం చెప్పింది. ప్రసాద్ చిన్నగా నెట్టూర్చాడు. ప్రసాద్, ప్రతి మనిషికి ఏవేవో ఆశలు ఉంటాయి, అలాగే నాకు ఉన్నాయి. మన జీవితం గురించి ఎన్నెన్నో కలలు కన్నాను, అవి కూలిపోతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. చాలీ చాలని జీతం నాకొద్దు, నా రంగుల స్వప్నం నిజం కావాలి. ప్రసాద్, నువ్వు నన్ను అర్థం చేసుకో, నువ్వే నాకు సహకరించు, నా కోరికలు తీర్చు. ఆజ్ఞ అభ్యర్థన మిళితమైన స్వరంతో అంది. దానికి తగిన సమాధానం ప్రసాద్ దగ్గర లేదు, అందుకే మౌనం వహించాడు. అతని మౌనం మనోరమ్మకు కోపం తెప్పించింది. కోపకించుకుంటే పనులు కావని శాంత స్వరంతో ప్రసాద్, మాట్లాడవే అని అడిగింది. ఏం మాట్లాడను, కళ్ళు తెరవకుండానే అన్నాడు. ప్రసాద్, ఎల్లుండి నా పుట్టినరోజు, మన పెళ్ళయ్యాక నువ్వు నాకు ఒక ఖరీదైన వస్తువు తేవాలి. ప్రసాద్, నీ మను కోరిక తీరుస్తావు కదూ? గారంగా అడిగింది. ఆ మాటల్లోని ప్రేమకు కరిగిపోయాడు ప్రసాద్. అలాగే మను, తప్పక తెస్తాను, అంతేకాదు నీకు ఒక శుభవార్త కూడా వినిపిస్తాను. సురేష్ ఎల్లుండి ఇవ్వబోయే ఉద్యోగం మనసులో ఉంచుకొని అన్నాడు. ఆ రోజు తను ఉద్యోగస్తుడవుతాడు. మనోరమ్మ పుట్టినరోజు కానుకగా ఆ వార్తను అందించాలి అని అనుకున్నాడు ప్రసాద్. మనోరమ్మ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. శుభవార్త అనగానే అతని ఆస్తి బంగ్లా కారు గుర్తొచ్చాయి. తన కోసం అవి తెస్తాడేమో అని అనుకుంది. ప్రసాద్, థ్యాంక్ యూ. రెండు చేతులతో అతని తలను పైకెత్తి హృదయానికి హత్తుకుంది. చాలా రోజుల తర్వాత ఇద్దరు ఆనందపు లోతుల్ని, అనురాగపు టంచుల్ని చవిచూశారు. మరొక రెండు రోజులు ప్రసాద్కి చాలా హాయిగా గడిచాయి. మనోరమ్మ ప్రేమ ఇంట్లో గౌరవం పుష్కలంగా పొందాడు. మూడో రోజున ఉదయమే లేచి తయారై సురేష్ దగ్గరికి వెళ్ళాడు. కానీ సురేష్ లేడు. అతడు ఆ క్రితం రాత్రి ఊరు వెళ్ళాడని, మధ్యాహ్నానికి వస్తాడని తెలిసింది. నిరాశగా వెనుతిరిగాడు. కానీ వెంటనే సర్దుకున్నాడు. మనోరమ్మ పుట్టినరోజు పార్టీ సాయంత్రమేగా, కనీసం అప్పటికైనా తన శుభవార్త అందించగలడు అని అనుకున్నాడు. కాసేపు లైబ్రరీలో కూర్చుని ఇంటికొచ్చాడు. మనోరమ్మ ఎదురొచ్చింది. ప్రసాద్, ఎంతసేపు ఎక్కడున్నావు? ఇవాళ నా పుట్టినరోజని తెలియదు, నీకోసం భోజనం చేయకుండా ఇంతవరకు కూర్చున్నాను. పుట్టినరోజు పాపాయిని ఇలా బాధ పెట్టొచ్చా? కిలకిలా నవ్వింది. ప్రసాద్, నీకు ఇష్టమని గులాబ్ జామ్ చేశాను, చల్లారిపోతుంది, త్వరగా రా, ప్రేమగానే పిలిచింది. ఈరోజే కాదు, గత రెండు రోజులుగా మనోరమ్మలో అంతులేని ప్రేమ కురిపిస్తోంది. ఆమె తండ్రితో ఏం చెప్పిందో కానీ ఆయన కూడా నవ్వుతూ పలకరిస్తున్నాడు. ప్రసాద్ 5 నిమిషాల్లో వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. మనోరమ్మ స్వయంగానే వడ్డిస్తోంది. ప్రసాద్ 12 గంటల వరకు ఎండలో తిరగడం వల్ల మొహం ఎలా వాడిపోయిందో చూడు. మధ్య మధ్య మాటలు కూడా వడ్డిస్తుంది. ప్రసాద్కు ఒకప్పుడు మనోరమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. ప్రసాద్, అలా ఏదో కొంపలంటుకు పోయినట్టు ఇంటికి పరిగెత్తుకు రాకపోతే ఉద్యోగం కోసం 4 రోజులు 4 చోట్ల ప్రయత్నించకూడదు అంటూ విసుక్కుంది. ఒకప్పుడు ఉదయం కాఫీ కూడా తాగకుండా బయలుకి పోయేవాడు. ఇప్పుడు అందరూ చూసి చూడనట్టు ఊరుకునేవారు. ఈ 2 రోజులు ఉదయం మనోరమ త్వరగా లేచి టిఫిన్ చేసి అందిస్తోంది. స్వయంగా దగ్గర కూర్చొని కొసరి భోజనం వడ్డిస్తోంది. ఈ మార్పుకు కారణం తనకు తెలుసు, తన అందించబోయే శుభవార్త ప్రభావమే. కానీ ఈ విషయంలో మనోరమని తప్పుపట్టడం లేదు, తనకు ఉద్యోగం త్వరగా రావాలి, ఈ ప్రేమ గౌరవం శాశ్వతంగా లభించాలి అని అనుకున్నాడు. ప్రసాదం భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ బయలుదేరాడు. మనోరమ అడ్డుపడింది. ప్రసాద్, మళ్ళీ ఎక్కడికి? సాయంత్రం పార్టీ ఉంది అని చెప్పానుగా, ఆ పార్టీ ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి అంది. అలాగే, త్వరగా వచ్చేస్తాలే. ఇప్పుడంత అర్జెంటుగా ఎక్కడికి? బయటకు చాలా ఎండగా ఉంది, అనుమానంగా అడిగింది. ముఖ్యమైన పని ఒకటి ఉంది, వెళ్ళాలి. ముఖ్యమైన పని వీణానాదంలాగా వినిపించింది మనోరమ్మకు. ముఖ్యమైన పని అంటే ఆస్తి విషయమే అయి ఉంటుంది. సాయంత్రం పార్టీలో శుభవార్త అందిస్తాడేమో ఆనందించింది, అతను వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. ప్రసాద్, త్వరగా వచ్చేయాలే అన్నట్టు నాకేదో శుభవార్త చెప్తా అన్నావుగా, ఉండబట్టలేక అడిగింది. పార్టీ సాయంత్రం కదా? మనోరమ్మ కళ్ళు మెరిశాయి. ప్రసాద్, పని మీద వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి. నీ బట్టలన్నీ ఉతికించి విస్త్రీ చేయించి పెట్టాను, వాటిల్లో మంచి డ్రెస్ తీసుకు వేసుకో. వద్దులే మనం, ఇవి బాగానే ఉన్నాయి, త్వరగా వెళ్ళాలి. పార్టీ మొదలయ్యేలోపు వచ్చేయే
అలాగే మనోరమ గేటు వరకు వచ్చి సాగనంపింది. ప్రసాద్ సురేష్ ఇంటి గేటు ముందు ఆగేసరికి రిక్షా దిగి లోపలికి వచ్చాడు. తెల్లకారు గేట్ లోపల వెళ్తూనే కనిపించింది. సురేష్ వచ్చేశాడు, తన పని నెరవేరినట్టే అనుకున్నాడు ప్రసాద్. ప్రసాద్ లోపలికి వెళ్ళాడు. సురేష్ కారులోంచి దిగి లోపలికి వెళ్ళబోతున్నాడు. సురేష్, ప్రసాద్ పిలిచాడు. ఓ నువ్వా ప్రసాద్, రా. ఇద్దరు లోపలికి వచ్చి హాల్లో కూర్చున్నారు. పొద్దున్నొచ్చాను, ప్రసాద్ చెప్పాడు. అర్జెంట్ పని మీద ఊరెళ్ళాను, డాడీ పంపారు. నువ్వు మధ్యాహ్నం వస్తావని మీ నౌకర్ చెప్పాడు, అందుకే మళ్ళీ వచ్చాను అంటూ ఆగాడు. సురేష్ నోటి వెంట ఆ శుభవార్త వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు ప్రసాద్. సురేష్ మాట్లాడకుండా తాళం చెవుల్ని గిరగిరా తిప్పుతూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇక ప్రసాద్ ఆగలేకపోయాడు. సురేష్, మీ నాన్నగారితో నా ఉద్యోగం గురించి చెప్పావా? ఆ ఏమన్నారు? ప్రసాద్ ఆత్రంగా అడిగాడు. సురేష్ ప్రసాద్ వేపోసారి చూసి తలదిప్పుకున్నాడు. ప్రసాద్, డాడీ అన్న విషయం చెప్పమన్నావా? చెప్పు సురేష్. ఆ విషయం వినాలనే కదా ఇంత పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రసాద్, నాన్నగారు పక్కా వ్యాపారస్తులు, లాభం లేనిది ఏ వ్యాపారం చేయరు. అలాగే నీ ఉద్యోగం ఇవ్వడంలో కూడా తనకేం లాభమని ఆలోచించారు. ప్రసాద్ తెల్లబోయాడు. అదేం మాట సురేష్, నేను పని చేస్తాను, ఆయన జీతం ఇస్తారు, ఇందులో లాభ నష్టాలు ప్రసక్తి దేనికి? అవుననుకో, కానీ డాడీ స్వభావమే అది. ఆయనను తప్పుపట్టేంత గొప్పవాణ్ణి కాదు నేను. నాకు ఈ స్థితి కల్పించింది మా తండ్రే కదా. డాడీ షరతు ఏమిటి అంటే, చెప్పు సురేష్. వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ డాడీ పెట్టిన షరతు ఏంటి, సాయంత్రం పార్టీలో అతను చెప్పే శుభవార్త ఉంటుందా ఉండదా, ఇవన్నీ తెలియాలంటే మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.